ఈ రోజు దమ్ బంగాళ దుంప గ్రేవీని తయారు చేస్తాము. దమ్ బంగాళ దుంప తయారీకి ఇలా చిన్న చిన్న బంగాళ దుంపల్ని తీసుకున్నాను. దీన్ని ఉడికించి చల్లగా చేసి పొట్టుని తీసేయాలి. ఒక్కొక్క ఆలూని ఇలా ఫోర్క్ తో కచ్చిల్లాగా చేసుకోవాలి, ఎందుకంటే లోపల వరకు మసాలా వెళ్ళాలి కదా. కొద్దిగా ఇలా కచ్చిలు ఇలా ఇలా ఫోర్క్ తో పెట్టాలి. దీనికి కావలసినవి పలావు ఆకు, కొత్తిమీర, ఎండుమిరపకాయ, ధనియాలు, పచ్చిమిరపకాయ, అల్లము, గసగసాలు, కలింగరకాయ విత్తనాలు, చెక్క, యాలకులు, లవంగాలు. వీటన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. టమోటాలు 4 కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ గరం మసాలాలన్నింటినీ ఒక బాండిలో వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేయాలి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నల్ల మిరియాలు, వీటన్నింటినీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాండ్లీలో ఆయిల్ వేస్తూ ఉన్నాను. బంగాళ దుంపల్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేంత వరకు ఈ మసాలాని మిక్సీ జార్లో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. టమోటాలు కూడా వేస్తూ ఉన్నాను. ఆయిల్ వేడయింది, ఇందులో బంగాళ దుంపల్ని వేస్తూ ఉన్నాను. దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. లైట్ గా రోజ్ కలర్ లాగా రావాలి. కొద్దిగా రోజ్ కలర్ చేంజ్ అయ్యింది. ఇప్పుడు దీన్ని తీసేస్తూ ఉన్నాను. ఇదే బాండ్లీలో కొద్దిగా ఆయిల్ వేసి ఇంగువ, జీలకర్ర, కారం పొడి, ఆయిల్లో వేయడం ద్వారా కలర్ బాగా ఉంటుంది, పసుపు, ధనియాల పొడి వేసి కొద్దిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఏదైతే మనం మసాలా పేస్ట్ చేసినామో దాన్ని ఇందులో వేస్తూ ఉన్నాను. బాగా మిక్స్ చేయాలి. చూడండి, మిక్స్ అయ్యింది, ఆయిల్ కూడా వదులుతూ ఉంది. రుచికి సరిపడే ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఉడుకుతూ ఉంది, ఆయిల్ కూడా వదులుతూ ఉంది. ఆయిల్ వదిలేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసి ఇందులో వేస్తూ ఉన్నాను. చూడండి గ్రేవీ తయారయ్యింది బాగా. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసిన బంగాళదుంపల్ని వేస్తూ ఉన్నాను. ఇప్పుడు దీనికి ఇలా కలిపి మూత ఉంచాలి. నాలుగు నిమిషాలు ఉడికించాలి. చూడండి ఇప్పుడు బంగాళదుంప ఉడికిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్ లో తీసుకున్నాను. గార్నిష్ కోసం కొత్తిమీర కూడా వేసినాను. దమ్ బంగాళదుంప గ్రేవీ రెడీ.